హైదరాబాద్ జిల్లా చంద్రగిరి పేదల ఆకలిని తీర్చడమే అన్న క్యాంటీన్ల లక్ష్యంగా తెలుగుదేశం అమలు చేస్తున్నదని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. చంద్రగిరి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చంద్రగిరి సంతలోని వ్యాపారస్తులకు రైతులకు అన్న క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలు సంపాదించే తక్కువ మొత్తంలో భోజనాలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడేవారిని వారి బాధలు చూసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో రాష్ట్రమంతా అన్న క్యాంటీన్లను ప్రారంభించారని గుర్తు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లని మూసివేసి పేదవారి కడుపు కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిచి కర్షక కార్మిక పేదలకు తక్కువ ఖరీదైన రుచికరమైన భోజనం అందించినట్లు తెలిపారు. ఇక మీదట ప్రతి ఆదివారం చంద్రగిరిలో సంతకు వ్యాపారం కోసం వచ్చే వ్యాపారులకు రైతులకు పేదలకు అన్న క్యాంటీన్ ద్వారా ఆహార పదార్థాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గౌస్ పాషా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏజిపల్లి బాల, మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, తపస్వి సత్యనారాయణ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదానం చేస్తున్నది, కాకపోతే అన్న క్యాంటీన్ కి ప్రతిరూపంగా ఏదో ఎలక్షన్ ముందు వచ్చి స్టంట్ చేసి సంతలు కొనేసి అన్నాలు పెట్టేసే కాదు. మా అన్న క్యాంటీన్ ఉంటే 365 రోజులు 5 రూపాయలకి ప్రతి ఒక్కరికి భోజనం వచ్చేది. దాన్ని క్యాన్సల్ చేసి ఎలక్షన్ ముందు స్టంట్ల కోసం కాదు మేము చేస్తున్నది. ఇది గుర్తు చేయడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్న క్యాంటీన్ ఎంత అవసరం, మన ప్రభుత్వం ఎంత అవసరం అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఎలక్షన్ వచ్చింది కదా అనేసి అక్కడ ఇక్కడ పోటా పోటీలు చేసే పరిస్థితి మనది ఎప్పుడు కాదు. ఇది ప్రజలందరూ గుర్తించాలి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం. అప్పుడు ఇప్పుడు అన్న కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏముంది, ప్రజలు ఇప్పుడు ఏం కోల్పోయారు, వాటి అన్నింటితో ముందుకెళ్తూ ఉంటాం. మేము మా ప్రభుత్వం గురించే మాట్లాడుకుంటాం, మిగతా వాళ్ళతో మాకు అస్సలు అవసరం కూడా. థ్యాంక్ యూ.